ఒక సంఘటన రెండు సంఘటనలు అయితే నేను కూడా చిన్న స్థాయిలో స్పందించి వదిలేసామండి. కానీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటే ముఖ్యంగా పిఠాపురంలో స్టార్ట్ అయింది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలని, గణపతి విగ్రహాలని, సాయిబాబా విగ్రహాలని విధ్వంసం చేసేస్తే దాని మీద ఎవరు చేశారు అనుకుంటే ఒక పిచ్చతను చేశాడు, ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు ఆహా అనుకున్నాం. అలాగే మన నెల్లూరు జిల్లాలోని కొండబెట్టు గుంటలో స్వామివారి రథాన్ని తగలబెట్టేస్తే దానికి కూడా ఒక పిచ్చివాడు తగలబెట్టేశాడు, మతిస్థిమితం లేని తగలబెట్టేశాడు. ఇప్పుడు నిన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో గత 60 సంవత్సరాలుగా ఇంకొక నెల రోజుల్లో ఆ ఉత్సవానికి తీసుకెళ్లబోయే రథం ఉండగా ఒక 50 అడుగులున్న రథం పైన ఏదో తేనెపట్టు ఉందంట, ఆ తేనెపట్టు తీయడం కోసం వీళ్ళు తగలబెట్టేశారంట. దాన్ని కూడా ఇప్పుడు అదే గతంలో జరిగిన సంఘటన కోవలాగానే ఎవరో పిచ్చోళ్ళు మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తారు తప్ప దీన్ని ఇది యాదృచ్ఛికంగా జరిగిందని. ఇన్ని జరుగుతాయి యాదృచ్ఛికంగా అంటే ఎలా ఉంటుందంటే నాకు నాణ్యాలు విసిరేస్తే ఏడుకొండల వారి పింక్ డైమండ్ పగిలిపోయింది, ముక్కలు చెల్లా చెదిరైపోయింది. అలాగే స్వామివారి రథాలు కాలిపోతున్నా లేదా విగ్రహ ధ్వంసాలు జరుగుతున్నా ఎవరు పిచ్చి వాళ్ళు చేసేస్తున్నారంటే స్కూల్కి వెళ్లే చిన్నపిల్లడు కూడా నవ్వేలా ఉన్నాయి, ఇవన్నీ అసలు నమ్మశక్యంగా ఉన్నాయా అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. నాకు దీని మీద నేనేం కోరుకుంటున్నానంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దీని మీద చాలా బలంగా స్పందించాలి, దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఇప్పుడు నేను ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పట్లేదు, గత ప్రభుత్వాలు కూడా చాలా తప్పులు చేసినాయి. ఎప్పుడు కూడా ఇన్ని కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని మనోభావాలు దెబ్బతింటాయి, ఎందుకంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ స్టాండర్డ్ టికెట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు కదా, వాళ్ళ మనోభావాలు వీళ్ళకి అవసరం లేదు. కానీ మేము చెప్తున్నాం ఈ రోజున మేము మటుకు ఇస్లాంకు మేము ఎంత గౌరవిస్తాము, క్రిస్టియానిటీకి ఎంత గౌరవిస్తాం, హిందూ సమాజానికి కూడా మేము అంతే గౌరవిస్తాం. ఆ విశ్వాసాలను దెబ్బతీసే ప్రక్రియ ఏదున్నా కానీ మేము చాలా బలంగా జనసేన తీసుకుంటుంది. ఈ విశ్వాసాలు వెనకేసుకొస్తే మాకు మతం అంటగడతారు, ఆ భయాలు నాకు లేవు. ఎందుకంటే మేము అందరికీ అన్ని మతాలకి, భారతీయ దేశంలో ఉన్న అన్ని మతాలకి, ప్రజలందరికీ, ప్రాంతాలకి సమానంగా గౌరవం ఇవ్వాలి. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల భాగంలోనే మేము మాట్లాడుతున్నాం.